మానసిక ప్రశాంతతకు పరిపూర్ణ ఆరోగ్యానికి యోగా సాధన ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రముఖ వైద్యులు డాక్టర్ రామ్ స్వరూప్ జోహర్ పేర్కొన్నారు. కాకినాడ వివేకానంద పార్క్ లో గల రెడ్ క్రాస్ యోగా సెంటర్లో నిర్వహిస్తున్న యోగా సెంటర్లో ప్రతిరోజు యోగా శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. నగరంలోని పలువురు యోగా శిక్షణలో పాల్గొని యోగా ఆసనాలు సాధన చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ రామ్ స్వరూప్ జోహర్ యోగా ట్రైనర్ మీడియాతో మాట్లాడారు. పార్క్ లో ఉన్న రెడ్ క్రాస్ యోగా సెంటర్లో యోగా కోర్సు ఏర్పడుతుందండి. ఇది కాంపిటీషన్ పరంగా, హెల్త్ ఓరియంటెడ్ పరంగా ఎంతోమంది వ్యాధులు నయం చేసి మన యోగా రెడ్ క్రాస్ సెంటర్ యోగా ఇనిషియేటివ్ బాగా డెవలప్ అవుతుందండి. దీని యోగ సాధకులందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నామండి. ఆహ్లాదకరమైన వాతావరణంలో మన రెడ్ క్రాస్ యోగా సెంటర్ వేచి ఉందండి. దీన్ని యోగ సాధకులందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. స్మోకింగ్ ఎక్కువగా చేయడం హై రిస్క్, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం హై రిస్క్. ఆ విధంగానే ఫ్యామిలీ హిస్టరీ, సో మన ఫ్యామిలీస్లోనే ఎవరికైనా కార్డియక్ ప్రాబ్లమ్స్ కానీ డయాబెటీస్ కానీ ఇలాంటివి ఉంటే అదొక హై రిస్క్. ఫిజికల్ ఇన్యాక్టివిటీ అంటే ఏ వర్క్ చేయకుండా మోస్ట్లీ ఇలా వెహికల్స్ మీద ట్రావెల్ చేసి అలా ఏసీ అట్మాస్ఫియర్లో ఉండి ఎక్కువగా నిద్రపోవడం, ఇదంతా కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్స్ అంటారు. ఇలాంటి వాళ్ళు కూడా ఎక్కువగా డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో యోగా అనేది చాలా మంచిది. ఇప్పుడు మనకి రెడ్ క్రాస్ వాళ్ళ యోగా సెంటరు ఈ రాజా ట్యాంక్లో చాలా బ్యూటిఫుల్ ప్లేస్లో ఉంది అది. సో విత్ ఆల్ ఫెసిలిటీస్ అందులో ఇద్దరు కూడా నిష్ణాతులైన ఇద్దరు టీచర్స్ కూడా ఉన్నారు. జెంట్స్ టీచర్ ఒకరు ఉన్నారు, అలాగే లేడీస్కి ఒక టీచర్ ఉన్నారు. టైమింగ్స్ కూడా డిఫరెంట్ టైమింగ్స్, మార్నింగ్ ఈవినింగ్ చేస్తారు. ఇప్పుడు వచ్చే సమ్మర్లో కూడా స్పెషల్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. సో దీన్ని మీరు మన ప్రజలందరూ కూడా కాకినాడ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ దీన్ని అదృష్టంగా తీసుకొని దీన్ని మనం బాగా ఇంక్లూడ్ చేసుకుంటే సో డెఫినెట్గా మనకి ఇలాంటి మేజర్ డిసీజ్ రాకుండా ప్రొటెక్ట్ చేయగలం. ఆల్రెడీ వచ్చేసిన పేషెంట్స్ అయితే వాళ్ళకి డ్రగ్స్ కూడా తగ్గించుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది, మొబిలిటీ చాలా బాగుంటుంది. సో క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుందని నా ప్రగాఢ విశ్వాసం. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం.